ఆశించి వాటికే చెప్పబడిన కర్మకాండలతో మునిగిపోయిన వాళ్ళకి నిశ్చలమైన ధ్యానం కాని బుద్ధి కాని కలగవు. త్రైగుణ్య విషయ వేద నిస్తైగుణ్యో భవార్జున నిత్వం ద్వో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమాత్మవాన్. వేదాలు ప్రకృతి యొక్క మూడు గుణాలను వివరించాయి. నువ్వు త్రిగుణాలకు అతీతుడవే, ద్వంద్వభావాలను విడిచి యోగక్షేమాలను అపేక్షించక శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. యావానర్థ ఉదపానే సర్వతా సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. తక్కువ నీళ్ళుండే నూతులు చెరువుల వలన ఎంతటి ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనం ఎక్కువ నీళ్ళుండే మహానదులలో కూడా నిక్షిప్తమై ఉన్నట్టే. తత్వవేత్త అయిన వారికి తన జ్ఞానంలోనే ఆ శాంతి సమస్తము ఇమిడి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. లాభాలాభాల పట్ల మోహరహితుడవై యోగబద్ధుడవై కార్యసిద్ధి కలిగినా కలగకున్నా సమబుద్ధి కలిగి నియతమైన కర్మలను ఆచరించు. దూరేడహ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైనది. అలాంటి కర్మలను చేసేవాళ్ళు అధములవుతారు. కాబట్టి నువ్వు సమబుద్ధిని అవలంబించు.